హలో లవ్లీస్, వెల్కమ్ టు రుద్రాస్ వరల్డ్. నేను నా వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. ఎలా ఉన్నాయో కింద కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వెడ్డింగ్ జ్యువెలరీలోని బాక్స్లోనే పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి స్టోన్ పావడ బిళ్ళలు, చెంపసారలండి, చూపిస్తాను చూడండి. స్టోన్ వండి, ఇది వచ్చి పావడ బిళ్ళ చూడండి ఎంత బాగుందో. నా వెడ్డింగ్ అప్పుడు వేసుకున్నానండి. ఇవి వచ్చి చెంపసారలండి. ఇవి సైడ్లో కమ్మల దగ్గర పెట్టుకుంటారు కదా, అవి ఇవి మన ట్రెడిషన్లో వెడ్డింగ్ జ్యువెలరీకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. వెడ్డింగ్ అంటే లేడీస్కి ముందుగా జ్యువెలరీ ఎలాంటివి వేసుకోవాలి, ఎలాంటివి నాకు బాగా సూట్ అవుతాయి అని బాగా థింక్ చేస్తూ ఉంటారండి. ఇవి వచ్చేసి నా పావడ బిళ్ళలండి. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి, గోల్డ్ కలర్లో పావడ బిళ్ళలు. నేను నా బ్యాంగిల్స్ ఇంకో వీడియోలో చేశాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఆ జ్యువెలరీ కూడా చూసి కింద కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో. ఇది నాది ఇంకో పావడ బిళ్ళ అండి, ఇది కూడా గోల్డ్ కలర్లోనే వస్తుంది. నాకు వీటి కాస్ట్లు ఏం గుర్తులేవండి. నాకు ఇది వచ్చేసి జడక పెట్టుకుంటారండి, అప్పుడు ఇచ్చారు పూల జడ అప్పుడు ఇచ్చారు. ఇవి వచ్చి నా శారీ పిన్స్ అండి, పళ్ళు కుచ్చులు పిన్స్ అండి. ఇవి డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి చూడండి. అన్ని కలర్స్ని కలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ నేను పెళ్ళికి ముందు కొనుక్కున్నాను. పెళ్ళి తర్వాత ఇలాంటివి ఏమి నేను కొనలేదు. ఇవన్నీ పెళ్ళికి సూట్ అవుతాయి, శారీస్ మీదకి అన్నిటికీ బాగుంటాయని నేను తీసుకున్నాను పిన్స్. కుచ్చుల పిన్స్ అండి ఇవన్నీ. ఇది వచ్చేసి సింధూర్ అండి, బొట్టు బిళ్ళ బిగుసుకుపోయింది, డబ్బా రావట్లేదు, నాకు మూత ఓపెన్ కావట్లేదు. ఇవి వచ్చి నా వంకీలు అండి, రెండు వంకీలు స్టోన్స్ వచ్చాయి మధ్యలో, ఎలాడుతూ ఉన్నాయి పూసలు, చాలా బాగుంటాయండి ఇవి వంకీలు. ఇవి వచ్చేసి నా గోల్డ్ కలర్లో చంపసార్లు అండి, మాటీలు గోల్డ్ కలర్లో. మాటీలు ఆడపిల్లలు పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటారండి. అసలు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు శారీస్ కట్టుకొని అలా మాటీలు పెట్టుకుంటుంటే ఎంత చూడముచ్చటగా ఉంటారండి. అసలు నేనైతే ఇప్పుడు వాడట్లేదు. ఇవి వచ్చి నా హెయిర్ పిన్స్ అండి, ఇందులోనే ఉండిపోయాయి బాక్స్లోనే. ఇవి వచ్చేసి పూల జడాల వేస్తారు కదా, అప్పుడు గుచ్చుతారు వీటిని. ఇవి యూ షేప్డ్ పిన్స్ అంటారు వాటిని. ఇది వచ్చి నా వడ్డానం అండి, నా ఇది అప్పుడు పెళ్ళప్పుడు వేసుకున్నానండి, ఇప్పుడైతే వేసుకోవట్లేదు. నేను ఇప్పుడైతే అట్లా వేసుకొని పోవట్లేదు ఎక్కడికి. ఇది ఇమిటేషన్ గోల్డ్, ఇవన్నీ నా ఇమిటేషన్ గోల్డేనండి, ఏవి రియల్ గోల్డ్ అయితే కాదు. ఇవి నా లాకెట్స్ అండి, పూసల హారాలు. ఇవన్నీ నేను జ్యువెలరీ షాప్లో నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను, పెళ్ళికి ముందు చేయించుకున్నాను నేను ఇవి జ్యువెలరీ షాప్లో. చూడండి ఎలా మెరుస్తూ ఉన్నాయో. ఇది వచ్చి నా ముత్యాల చైన్ అండి, తెల్ల పగడాలు చైన్, తెల్ల పగడాలు అని అంటారు వీటిని, తెల్ల పగడాలు విత్ డాలర్ ఇచ్చున్నారు. వీటికి సెట్ కూడా కమ్మలు ఇచ్చున్నారు, పక్క సపరేట్గా చూపిస్తాను నేను. ఇది వచ్చేసి పచ్చపూసలు అండి, నా దగ్గర ఎక్కువ పచ్చలు ఎక్కువ ఉన్నాయండి, పచ్చదండలు. ఇది వచ్చేసి ఇంకో పచ్చల దండ అండి, ఇవి కూడా అన్ని ఇమిటేషన్ గోల్డేనండి. పూసలు మాత్రము కొంచెం షైనింగ్గా ఉంటాయి అంతేను, అవేం పెద్ద కాస్ట్ ఏం పడవు, 500 అట్లా పడతాయి అంతేను. ఇది వచ్చి రెడ్ కలర్ అండి, దానికి డాలర్ సపరేట్గా ఉంది. ఇవి వచ్చి రెండు దిష్టి పూసలు అండి, పిల్లప్పుడు కడతారు కదా మనకి దిష్టి పూసలు, దిష్టి తగలకుండా ఉండాలని దిష్టి బొట్టు దిష్టి పూసలు కడతారు కదా అయ్యి. ఇది వచ్చేసి తెల్ల పూసలు దండ అండి, దీనికి డాలర్ అయితే నేను మార్చి వేసుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి నల్ల పూసలు దండ అండి, చిక్కుబడిపోయింది చూడండి, ఇది చిక్కుబడిపోయింది అయ్యయ్యో ఆయే చూడండి. ఇది నల్ల పూసలు దండ అండి, చూడండి ఎంత షైనింగ్గా ఉందో. ఇది వచ్చేసి తెల్ల పగడాలండి, ఇది దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. నేను ఇది హైదరాబాద్లో తీసుకున్నాను నేను ఇది. ఈ డాలర్ వచ్చేసి ఇమిటేషన్ గోల్డ్, వాళ్ళు వచ్చేసి ఆటోలో ఎక్కినప్పుడు ఆటోలో వాళ్ళు వచ్చి ఒక జ్యువెలరీ షాప్ ముందు ఆపారు, అక్కడ తీసుకోండి అన్నప్పుడు అప్పుడు నచ్చినప్పుడు తీసుకున్నాను. దాని మీద కూడా సెట్ కమ్మలు వేరుగా ఉన్నాయి, చూపిస్తాను. ఇది వచ్చేసి నా లాంగ్ హారం అండి, దీనికి కూడా కమ్మలు ఉన్నాయి, సపరేట్గా చూపిస్తాను చూడండి. లాంగ్ హార్ పెళ్ళికి ముందు తీసుకున్నానండి ఇవన్నీ. ఎప్పుడైనా నేను పెళ్ళికి వెడ్డింగ్స్కి అలా వెళ్ళినప్పుడు వేసుకుంటాను, రేర్గా వేసుకుంటాను, రెగ్యులర్గా వేసుకొని సింపుల్గా వెళ్తాను నేను. ఇది వచ్చేసి నాకు డాలర్ నచ్చి తీసుకున్నాను ఈ హారము. ఇది కూడా లాంగ్ హారమేనండి, దీని మీద కూడా కమ్మలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. పెద్దవి ఇచ్చారండి, చాలా పెద్దవి ఇచ్చారు. అవి అసలు నేను వేసుకోను, అవి వేసుకుంటే ఇంకా కమ్మలు చెవులు అన్నీ పోతాయి, ఇంకా నా చెవులు అయితే పోతాయి, అందుకే నేను వేసుకొని పక్కన పెట్టేశాను.
ఇది వచ్చి నా స్మాల్ లాకెట్ అండి. ఇది నేను వెడ్డింగ్స్ మీద అప్పుడు వెడ్డింగ్స్కి అలా వెళ్ళినప్పుడు వేసుకుంటాను. ఇవి వచ్చి నా బుట్టకమ్మలు అండి, ఒక బుట్టకమ్మలు ఉండాలని తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి స్టోన్ ఇయర్ రింగ్స్ అండి, నాకు నచ్చాయని తీసుకున్నాను, సింపుల్గా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఇందాక చూపించాను కదా లాంగ్ హారము డాలర్ బాగుంటుందని, వాటి మీద సంబంధించిన ఇయర్ రింగ్స్ అండి. ఇవైతే చాలా పెద్దవండి ఇవి, అందుకే వేసుకున్న చెవులు పోతాయని. ఇవి వచ్చి ముత్యాల హారం అన్నాను కదా, వాటి మీద ఇయర్ రింగ్స్ సెట్ అండి. చిన్నవి ఇవి బాగుంటాయి, వేసుకుంటూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ఇవి వచ్చేసి నేను ఫస్ట్ చూపించిన లాంగ్ హారం ఉంది కదా ఇయర్ రెడ్ కలర్ది, అది అండి. అయితే ఇది బాగుంటుందండి, కానీ బరువు ఎక్కువ అండి, ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి ఇవి. ఇవి వచ్చేసి హైదరాబాద్లో కొన్నానని చెప్పాను కదా ముత్యాల హారము, దాని మీద సెట్ అండి ఇది. ఇవి ఇవి వచ్చేసి విడిగా తీసుకున్నాను, నచ్చాయి, ఎంతో బాగున్నాయి, సింపుల్గా ఉన్నాయి అని చెప్పి తీసుకున్నాను నేను. వీటి కాస్ట్లు ఏవి నాకు గుర్తే లేవండి, అసలు ఎప్పుడో తీసుకున్నాను. ఇది వచ్చేసి కీ చైన్ అండి నాది. ఈ కీ చైన్ నడుము దగ్గర పెట్టుకుంటారు కదా లేడీస్, ఆ కీ చైన్ అండి. వెడ్డింగ్స్ అప్పుడు ఏమైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకుంటూ ఉంటాను. నా దగ్గర రెండు కీ చైన్స్ ఉన్నాయి, ఇది ఇంకో కీ చైన్ అండి. ఒకటి వచ్చి స్టోన్స్, ఇంకోటి వచ్చి గోల్డ్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి పళ్ళుకు పెట్టుకున్న పిన్స్ అండి, పళ్ళుకు పెట్టుకుంటారు కదా ఇవి, వాళ్ళే గ్రాండ్ లుక్ ఉంటుందండి పళ్ళుకి ఇవి కానీ పెడితే, అసలు ఎంతో సూపర్ లుక్ ఉంటుందండి. ఇవి నాకు కలర్స్ ఉన్నాయి చూడండి, వీటి కాస్ట్ కూడా నాకు తెలీదు. బ్లూ, వైలెట్, రెడ్, మల్టీ కలరు, పర్పుల్, స్టోన్స్ కలర్ అండి ఇవి. ఇవి వచ్చి జడబిళ్ళలు అండి, జడబిళ్ళలు చూపిస్తాను. ఇవి వచ్చేసి నా దగ్గర 8 or 9 ఉండాలి, అన్నీ ఒకే సైజ్ అండి, ఒకటేగా ఉంటాయి. పైనుంచి కింద దాకా ఇచ్చారు జడబిళ్ళలు, పూల జడ అప్పుడు ఇచ్చారు, ఇలా పెట్టితే ఇస్తారు వాళ్ళు పూల జడ. చూడండి 8 or 9 ఉండాలి, చాలా బాగుంటాయండి ఇవి. అసలు ఆడపిల్లలు అసలు ఈ అకేషన్స్ అప్పుడు ఫంక్షన్స్ అప్పుడు వేసుకొని వస్తూ ఉంటారు, అసలు చూస్తూ ఉంటే జడనే చూడాలనిపిస్తూ ఉంటుంది. కింద కుచ్చుళ్ళు అలా పెట్టుకొని జడనే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇవి వచ్చేసి నేను విడిగా తీసుకున్నాను, మూడు తీసుకున్నానండి విడిగా, నాకు బాగా నచ్చాయి అని చెప్పి. ఇవి వచ్చి సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి, జడ వేసుకొని ఊరికే అలా సింగిల్గా పెట్టుకోవచ్చు అని, బాగుంటాయని తీసుకున్నాను. అప్పుడు నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నా స్లింగ్ బ్యాగ్ అండి, బ్లూ కలరు, జారా. ఇదైతే 300 అనండి, రీసెంట్గానే తీసుకున్నాను, 300 rupees ఏనండి. నాకు చాలా స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి, అన్నీ పోతూనే ఉంటాయి, నేను ఎప్పుడు ఎక్కువ స్లింగ్ బ్యాగ్స్ యూస్ చేస్తూ ఉంటాను, పోతూ ఉంటాయి నాకు. ఇది వచ్చేసి నా స్లింగ్ బ్యాగ్ బ్లూ కలరు. ఇంకో స్లింగ్ బ్యాగ్ చూపిస్తాను చూడండి, ఇది వచ్చేసి పేల్ ప్లింక్ కలర్ అండి. మీకు వీడియోలో అలా చూపి అలా కనిపిస్తుంది. ఇది కూడా నేను రీసెంట్గానే తీసుకున్నాను, ఇది కూడా 300 rupees. చూడండి ఎంత బాగుందో. నేను కొన్ని ఐటమ్స్ క్యారీ చేసేటప్పుడు ఇవి యూస్ చేస్తూ ఉంటాను నేను, షాపింగ్స్కి అలా వెళ్ళినప్పుడు సింపుల్గా ఉంటుంది, అలా వేసేసుకోవచ్చు. ఇది వచ్చి నా బ్యాక్ ప్యాక్ అండి, మేము ఎప్పుడైనా టూర్లు అలా వెళ్ళినప్పుడు స్లింగ్ బ్యాగ్స్ ఎక్కువ ఐటమ్స్ పట్టమండి, బ్యాక్ ప్యాక్లో అయితే అలా వేసుకొని అలా వెళ్ళిపోవచ్చు టూర్లు, ఏమైనా జూలు, ఎగ్జిబిషన్స్ అలా వెళ్ళేటప్పుడు ఇది వేసుకుంటాను బ్యాక్ ప్యాక్స్. ఇది వచ్చి మా వారు ఇచ్చారండి నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అండి. ఇది ఈ బ్యాగ్ ఆయన ఆర్డర్ ఇచ్చి చేయించారంటండి, ఇది పోతే బ్రాండెడ్ బ్యాగ్. కాస్ట్ ఎంత పడిందో ఏంటో ఏం చెప్పలేదండి, ఏ బ్రాండ్ అని అడిగితే కూడా చెప్పలేదు, నాకు తెలీదు. ఆర్డర్ ఇచ్చి చేయించారు, బ్లూ కలరు, నాకు బ్లూ అంటే ఇష్టం అని చెప్పి బ్లూ కలర్లో ఆర్డర్ ఇచ్చి చేయించారు. మా వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ అండి ఇది, నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకోటి వచ్చేసి జీన్స్ బ్యాగ్ అండి, నాకు అన్ని బ్లూ కలర్, ఆల్మోస్ట్ అన్ని బ్లూ కలర్లోనే ఉంటాయండి నా బ్యాగ్స్ అన్ని. జీన్స్ బ్యాగ్ మా బాబుకి ఎక్కువ ఐటమ్స్ అన్ని క్యారీ, చిన్నప్పుడు ఎక్కువ ఐటమ్స్ క్యారీ చేయాలని చెప్పి నేను పెద్ద బ్యాగ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ మీద తీసుకున్నాను, 150 rupees అండి. ఇది ఎక్కువ ఐటమ్స్ క్యారీ అవుతాయి, చాలా పెద్ద బ్యాగ్ అండి ఇది, చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇది వచ్చేసి వెడ్డింగ్స్ ఫంక్షన్స్ అప్పుడు నేను తీసుకున్నాను, బాగుంటుంది అని చెప్పేసి. ఇది 150 or 200 నాకు సరిగ్గా గుర్తులేదు, ఓన్లీ సింగిల్ జిప్పేనండి, ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ అంటే ఓన్లీ వాటర్ బాటిల్ అలా పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోలేము ఐటమ్స్ అన్ని. ఇది వచ్చేసి కలర్ నచ్చి తీసుకున్నాను నేను, తిరుమలలో తీసుకున్నాను, 150 rupees ఇది.
ఇది వచ్చి పర్పుల్ కలర్ అండి, నచ్చి కలర్ నచ్చింది అండ్ క్లాత్ కూడా బాగుంది, సరే తీసుకుందాము అని చెప్పి 150 కదా అని చెప్పి ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. కానీ ఇదైతే నేను అసలు యూసే చేయలేదు ఇప్పుడు వరకు అయితే. ఇది వచ్చి నా జూట్ బ్యాగ్ అండి, జూట్ స్లింగ్ బ్యాగ్ అండి. ఇది నేను ఎప్పుడైనా టూర్లు అలా వెళ్ళినప్పుడు వేసుకుంటూ ఉంటాను. ఇది కొంచెం రిచ్గా ఉంటుంది, బాగుంటుంది, ట్రెడిషన్గా ఉంటుంది, ఓల్డ్ లుక్ బాగుంటుంది అని చెప్పేసి. నాకు వింటేజ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అండి, అవి కూడా తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు కరోనా ఉంది కదా అందుకే తీసుకోలేదు నేను. ఈసారి తీసుకున్నప్పుడు కామెంట్ పెడతాను, నేను ఇంకోసారి షేర్ చేస్తాను ఆ వీడియో కూడా. ఇది వచ్చేసి వైట్ కలర్ అండి, లైట్ వైట్ కలర్ అండి, షేడెడ్ వైట్ వస్తుంది. తిరుమలలో తీసుకున్నాను, 150 rupees. కలర్ నచ్చి అండ్ చూడడానికి లుక్ బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా అసలు ఇంతవరకు వాడనే లేదు నేను అసలు. అంతే అండి, ఇవి నా బ్యాగ్స్ కలెక్షన్స్. మీ దగ్గర ఇలాంటి బ్యాగ్స్ కలెక్షన్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.